నాకు బాధాకరమైన మాట ఏంటో తెలుసా, ఆయన వెనకాల నుండి వచ్చి ఒకడు తన్ని నిన్నెవడు తన్నాడో చెప్పమన్నాడట, ఒకడు గుద్దేసి నిన్నెవడు గుద్దాడో చెప్పమన్నాడట, ఒకడు చెల్లెను వీపు మీద బాధేస్తే యేసుక్రీస్తు వారు అన్న మాట, నన్ను ఎందుకు కొడుతున్నారబ్బా మీరు, నన్ను ఎందుకు ఏ అన్యాయం చేశారు నన్ను కొడుతున్నారంటే వారి దగ్గర సమాధానం ఉందా? అపహాస్యం చేశారు వారి జీవితాలను బట్టి, మనం కూడా అదే చేస్తున్నాం కదా. వారే వీపు మీద చెల్లుమని బాధలా, మన పాపాలను బట్టి మనం అని వీపుని ప్రతిరోజు నలగొడుతుంది. ఆయన శరీరం స్వరూపం లేనిదిగా మారిపోవడానికి కారణం విగత జీవులుగా కనబడుతున్న మనకి మహిమ దేహాలను ఇవ్వడానికి ఆయన మహిమ నలగొట్టుకున్నాడండి. ఆయన శరీరాన్ని అంత బీడుబారిన భూమిలా దున్నేయడానికి కారణం మన శరీరాలతో చేసిన పాపాలను తొలగించడానికండి. అర్థమైందా ఈ ప్రేమ అంటే? అర్థం కాల మనిషికి ఇంత బాధ పెడుతున్న, ఇంత క్రూరంగా నేను సిలువ వేస్తున్నా, ఎందుకు స్వామి నా కొరకు నువ్వు ఇంత చేస్తున్నావు అంటే, ఎవరే నీ కొరకే రా నేను చచ్చిపోయేది, నువ్వు పాపం మానేయాలనే, నీ జీవితంలో నా చిన్ని చిన్ని బలహీనతలు పోవాలనే నీ కొరకు నా శరీరాన్ని దున్నబడిన భూమిగా చేసుకుంటున్నా అంటున్నాడు. 80 కేజీల సిలువను ఎత్తినప్పుడు ఎన్ని మార్లు రాసి ఉంటుందండి ఆ రాపిడికి, ఎంత బాధపడి ఉంటాడు అయినా. మనం మర్చిపోయాం, నేర్చుకున్నాం, విన్నాం అనుకుంటున్నాం, అంతే, త్యాగాన్ని మనసును పెట్టలేదు మనం. ఎన్ని మార్లు బాధపడ్డాడో మనకైతే తెలియదు, కానీ ఎన్నోసార్లు తన్నారటండి, వెనక నుండి తన్నారట, రక్షకుడిని తన్నారట. నాకు అర్థం కాని మాటది, రక్షకుడు మన కొరకు చచ్చిపోవడానికి భూమి మీద వస్తే ఈ పాపపు కాళ్ళతో ఆయన తన్నారంటండి, తన్నారట. ఈరోజు మనం తన్నట్లేదని అనుకోకండి, జాగ్రత్త సుమా. ఎబ్రి గ్రంథకర్త ఏమంటాడో తెలుసా? ఆయన మరలా సిలువ వేసిన మనం, ఆ బలిని మనం నిర్లక్ష్యం చేస్తేనట ఆయన కాళ్ళతో తన్నుతున్నామంటాడండి ఆయన. చూద్దాం హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రి పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుల్ని పాదములతో తొక్కమట. నీకు అర్థమైంది, గురించిన అనుభవ జ్ఞానం మనం పొందిన తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే బలి అనేది ఇక లేదట. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏం చేస్తున్నామంటే, ఆ రోజు వెనక నుండి తన్నింది వారే కాదట, యేసుక్రీస్తు వారి దేహాన్ని ఇలా ముందు నిలబెట్టి మన కాళ్ళతో త్రొక్కుతున్నామంటున్నాడండి ఆయన. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తించకపోతే ఇట్లుండగా దేవుని కుమారుని పాదాలతో త్రొక్కి బాధ కలగట్లేదా? మన కొరకు శీలలు కొట్టబడిన ఆ పాదాలను చూసైనా మీకు బాధ కలగట్లేదా? పాపానికి పరుగులేడి నీ పాదాలతో మరలా ఆయన గుచ్చి తన్నుతున్నామంటే మీకు బాధ కలగట్లేదా? యేసుక్రీస్తు వారిని తన్నడం ఏంటండి, ఆయన్ని మన చేతులతో కొట్టడం ఏంటండి, ఆయన మన కొరకు భూమి మీదకి రావడం ఏంటండి? మనం దేనికి పనికొచ్చని చెప్పండి, ఒక్క మాట మీకు గుండెల మీద చేసుకుని దేవుని కొరకు ఏం చేశారు మీరు? నేనైనా మీరైనా ఏం చేశాం దేవుని కొరకు? ఏమి చేయం, కంట ప్రార్థన చేసి భక్తిగా ఉన్నాం అనుకుంటాం. ప్రార్థన మంచిదే, కానీ అది నీకు సరిపోదు సుమా. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలన్న తృష్ణతో నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ అంతరింద్రియాల్లో కలుగుతున్న ఆలోచనలు చంపుకోవాలి. ఆయన్ని తన్నుతున్నామంటే మనకు అర్థం కావాలి, మరలా పాపం చేస్తే మనం చేసే పాపాల ద్వారా వారే సిలువ కొట్టలా, మనం మరలా 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 అదే గాయల్ని మనం మరలా రేపుతున్నామంటాడు ఆయన. ఆ సిలువలో ఆ చేతులకి గాయాలు చేయబడ్డాయి కదా, శీలలు బిగించబడ్డాయి కదా, మరలా ఓడదీసి మరలా మనమే గుచ్చుతున్నాం అందులో. మర్చిపోయాం మనం, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మర్చిపోయాం మనం. ఎట్టా మనం బ్రతికి బట్ట కట్టేది? అయినా ప్రేమించాడండి నిన్ను నన్ను, అయినా ప్రేమించాడు. ఎన్నిసార్లు సిలువేయలేదు ఆయన పాపం చేసి? మనం ఏమన్నా నీతిమంతులమా? కాదే. మనం ఏమన్నా భక్తులమా? అరకొర భక్తుంటేనే నిలబడం మనం, దేవుని దృష్టిలో కనబడే భక్తుంటే ఈ భూమి మీదే ఉండం మనం. దేవునికి ఇస్తాం మనం, కనీసం సమయం ఇవ్వం కదండి. ఇంటికి పోయి మనం చేసేది ఏంటో తెలుసా? సీరియల్ చూస్తాం. దేవునికి సమయాన్ని ఇవ్వం, దేవునికి ప్రార్థన చెయ్యం, బైబుల్ చదవం, వాక్యాన్ని వినం, దేవుని సన్నిధికి రాము, పాపాన్ని మానం, మన చూపులను తిప్పుకోము, ఏమీ చెయ్యం. మనం సిలువ వేయట్లేదు ఆయన్ని వేస్తున్నాం.